ఫ్రెండ్స్, అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పుష్పని. అందరూ మామూలుగా పప్పుచారు ఉప్పు చేప కాంబినేషన్ చెప్తూ ఉంటారు కదా, ఈరోజు నేను పప్పుచారు, పప్పు అయితే కుక్కర్లో పెట్టేశాను. తర్వాత పప్పుచారు అంటే పప్పును కొంచెం పలచగా చేసుకోవడం అంతేగాని అదేం పెద్ద ఇదేం కాదు. ఇది చికెన్ తీసుకుని వచ్చినాము, చికెన్ పకోడా చేయబోతున్నాను. రెండింటి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనం చికెన్ పకోడాకు కావాల్సింది ఏమేమి ఇందులో వేసి కలిపి పెట్టుకోవాలనేది చూద్దాము. ముందుగా మనం దీంట్లో వేయాల్సిందంతా వేసి ఒక అరగంట పాటు అలాగే కలిపి ఉంచుకోవాలి. ఇది చూడండి, స్కిన్ అంతా తీపిచ్చేసి బోన్లెస్ చికెన్ తీసుకుని వచ్చాము. దీన్నంతా క్లీన్ చేసి నీళ్ళు అనేది లేకుండా బాగా కడిగేసి పెట్టేసుకున్నాను. ఇందులో మనం అన్నీ వేసి కలుపుకుందాము. ముందుగా ఒక స్పూన్ మైదా, మైదా కొద్దిగా వేసుకోండి, ఒక స్పూన్ సరిపోతుంది. ఒక స్పూన్ శనగపిండి, ఒక 1.5 స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకోండి, బాగుంటుంది క్రిస్పీగా. అల్లం వెల్లుల్లి పేస్ట్ ముద్ద ఒక 1.5 స్పూన్ వరకు వేసుకోండి. కొద్దిగా పసుపు, మనం ఫుడ్ కలర్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు, చికెన్ పకోడాకి బాగా కలర్గా వస్తుంది. కానీ ఫుడ్ కలర్ ఎక్కువ వాడకూడదు అంటారు కదా, అందుకని నేనైతే ఎక్కువ వాడను. 2 స్పూన్లు కారం, 1/2 ఇంచ్ దంచిపెట్టుకున్న ధనియాలు మిరియాలు పౌడర్ ఒక 1.5 స్పూన్ వరకు వేసాను. తర్వాత ఈ ప్యాకెట్ హోల్ గరం మసాలా 1 స్పూన్ వరకు వేసుకుంటున్నాను. ఇప్పుడు చికెన్ పకోడాకి తగినంత సాల్ట్ మితంగా వేసుకోండి, చాలకపోతే మళ్ళీ చూసుకొని కొద్దిగా వేసుకోవచ్చు. ఒక నిమ్మ చెక్క, ఇది పెరుగు ఉంటే పెరుగు వేసుకోండి, పుల్లటి పెరుగు బాగుంటుంది. నేను సగం నిమ్మదబ్బ అయితే పిండుతున్నాను. 1 గుడ్డు, 1/2 గుడ్డు వేసి మనం ఇప్పుడు బాగా కలిపి పెట్టేసుకుందాము. మనకి కలర్ఫుల్గా కావాలనుకుంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. అంతే, ఇలాగే బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని 1/2 గంట పాటు ఉంచుకోండి, లేకపోతే 1 అవర్ కూడా ఉంచుకోవచ్చు టైం ఉన్నట్లయితే. మినిమం 1/2 గంట ఉండాలా. ఇందాక మనం చికెన్ అంతా కలిపి పెట్టుకున్నాం కదా, చూడండి
అరగంట అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని బండి పెట్టేసుకొని ఆయిల్ వేసి చికెన్ పకోడా వేయించుకుందాం. ఇదంతా ఇప్పుడు నేను ఇందులోనే కదా చికెన్ పకోడా చేయాలి, ఈ బండిలోనే నాన్ వెజ్ చెప్పాను కదా ఇందులోనే వేయించుకుంటానని. ఇదంతా తను సపరేట్గా ప్లేట్లో తీసేసుకున్నాను. బండి హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ పోసుకుందాం. నాన్ వెజ్ వేయించేటప్పుడు కొద్దిగా పోసి వేయించుకోండి, పర్వాలేదు. మామూలుగా నాన్ వెజ్ వేయించిన నూనెలో వేరే దానికి వాడే పని అయితే ఎక్కువ పోసి వేయించుకోవచ్చు. నేనైతే వాడను కాబట్టి తక్కువే పోసి వేయించుకుంటాను, ఎందుకో నాకు నచ్చదు ఈ వాసన. మళ్ళీ నూనె అయితే కాగిపోయింది, తక్కువ మంటలో పెట్టుకొని మితంగా మీడియంలో వేయించుకోండి. అప్పుడే లోపలంతా కూడా మనకి చికెన్ బాగా ఫ్రై అవుతుంది. మితంగా చిన్న సైజ్ ముక్కలుగానే కట్ చేసినాం కాబట్టి తొందరగానే వేగిపోతుంది. అంటే ఇప్పుడు ఒకటి వేసుకొని అది వేగనిచ్చుకుందాము. బాగా కాలిన తర్వాత ఇంకొక వైపు కూడా వేయించుకుందాము. నేను ఒకవైపు చెప్తా ఉంటే ఇంకొక వైపు పోతా ఉంది ఈ చికెన్. వద్దంట కాలుదంట ఎక్కేస్తా ఉంది బండల పైకి. ఈ రెండో వైపు కూడా బాగా వేయించుకుందాము. బాగా వేగిపోయింది, మనం తీసుకుందాము. చూడండి ఈ విధంగా బాగా వేగే వరకు నిచ్చుకొని తీసేసుకుందాం. ఇంకా ఇదే విధంగా మొత్తం మనం వేయించుకుందాము. చూసారు కదండి, వేడి వేడి పప్పుచారు చికెన్ పకోడా రెడీ అయిపోయింది. మనం ఇంకా లాగించేద్దాం. సూపర్గా ఉంది టేస్ట్, మీరు కూడా ట్రై చేయండి.
ఎలా వచ్చిందో మాకు చెప్పండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అందరికీ బాయ్ అండి.